కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ అరే నాయన కౌశిక్ రెడ్డి డౌన్ డౌన్ 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 గాంధీ అన్న నాయకత్వం వంది రాలి ఒక్కడి నుంచి వంది రాలి గాంధీ అన్న నాయకత్వం వంది రాలి సార్ కౌశిక్ రెడ్డి మీకు సవాల్ విసిరారు, మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ ఇంటి మీద బీఆర్ఎస్ జెండా ఎగరేసి మీకు బీఆర్ఎస్ కండువా కప్పి పార్టీ కార్యాలయాన్ని తీసుకుపోతా అంటున్నారు, మీరేమో ప్రతిపక్షంలో ఉన్నా అంటున్నారు, అసలు మీరు మీ వర్షన్ ఏంటి? నేను బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచాను, మీ అందరు కూడా తెలుసు, మీ అందరు కూడా వాయిస్ తీసుకున్నారు. ఒక బ్రోకర్కి నా కొడుకు వచ్చి సీనియర్ శాసనసభ్యుడి ఇంటికాడ టీఆర్ఎస్ జెండా ఎగరేస్తాను అంటే అర్థం ఏమిటి? వీడు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులైనా జాయిన్ అయ్యి హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా రాబోయే ఎలక్షన్లో 10 MLAలు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి తగ్గితే నాకు మంచి పరిచయాలు కాంగ్రెస్లో ఉన్నాయి. నేను 10 మంది MLAలను తీసుకొస్తా, నా చుట్టాలు ఉన్నారు. హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా బ్రోకరిజం చేసినటువంటి బ్రోకర్ నా కొడుకు నా మీద సవాల్ విసిరితే సీనియర్ శాసనసభ్యుడిగా చేతగానివ్వండి. ఇంతకన్నా గొప్పగా అడవులలో తిరిగా 10 సంవత్సరాలు నా సర్వీస్ ఎలా ఉంటుంది అనేది కూడా నా ప్రజలు చూశారు. గాంధీ అనే పేరు పెట్టుకున్నా, ఈ నా కొడుకు కోసం 10 రోజులు గాంధీ అనే పేరు కూడా పక్కన పెట్టి వాడో నేను తేల్చుకుంటాం. వాడు 11 గంటలకు వస్తానాడు కదా నా కొడుకు, రాకపోతే 12 గంటలకి నేనే వెళ్తా. గౌరవప్రదమైనటువంటి కేసీఆర్ గారు మాట్లాడితే సమాధానం చెప్పాలి. బ్రోకర్ నా కొడుకు సమాధానం చెప్పాలి. నేను ఆ నా కొడుక్కి నాకు మాటల యుద్ధం నడుస్తూ ఉంది, ఇప్పుడు చేతల యుద్ధం చూపిస్తా. మీడియా మిత్రులు, అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి. స్పీకర్ గారు అసెంబ్లీ సమావేశాల్లో 65 మంది కాంగ్రెస్ శాసనసభ్యులు, 38 మంది బీఆర్ఎస్ శాసనసభ్యులు, 7 MM శాసనసభ్యులు, 8 బీజేపీ శాసనసభ్యులు, 1 అభ్యర్థి కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థి అని క్లారిటీగా డిక్లేర్ చేశారు కదా, చేశారు కదా. మీకు ఇంకా అనుమానాలు ఎందుకు? ఒక సభాపతి డిక్లేర్ చేసినాక మీకు అనుమానాలు ఎందుకు? గతంలో కూడా ఎన్నో పార్టీలు రూలింగ్లో వచ్చినాయి. అపోజిషన్ పార్టీలు అధికార పార్టీ ముఖ్యమంత్రిని మంత్రుల్ని కలవటం అనేది సహజం. కాన్షియస్గా అభివృద్ధి కావాలి, గౌరవం కావాలి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ భావనని ఫుల్ఫిల్ చేయాలనేది మా కోరిక. ప్రకారం రేవంత్ రెడ్డి గారు నా పాత సహచర శాసనసభ్యుడు, నా మిత్రుడు, శ్రేయోభిలాషిగా ఒకరోజు కలిసినప్పుడు గతంలో అభివృద్ధి బాగా చేసుకున్నాం, ఇంకా బాగా చేయడానికి నీకు నేను ప్రోత్సాహం ఇస్తాను. మీరు కాంగ్రెస్ పార్టీలో చేరానన్నట్టు వీడియోలు చూపిస్తున్నారు, ఆ తర్వాత సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాట్లాడారని వాళ్ళు వీడియో చూపిస్తున్నారు. సో మరి ఇప్పుడు ప్రతిపక్షంలో ఉంటే బీఆర్ఎస్ పార్టీకి రావాలి కదా అనేది వాళ్ళు చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి వస్తాము రాము. బీఆర్ఎస్ పార్టీలో ఇటువంటి బ్రోకర్ని అంజవాడుకులు చేరినాక ఆ గౌరవం లేని బ్రోకర్లతో సంసారం చేయగలుగుతామా? మేము బ్రోకర్లతో మీరు సంసారం చేయగలుగుతాం? అలాంటి వాళ్ళు ఇంకా 2 ముగ్గురు ఉన్నారు. మాకు కేసీఆర్కి విభేదాలు లేవు. నాకు ఎప్పుడు గౌరవం ఇచ్చారు, ఇప్పటికీ గౌరవిస్తా, రేపు కూడా గౌరవిస్తా. కానీ ఇటువంటి బ్రోకర్ల మాయలో పడి పార్టీలో చాలామంది దూరం అయ్యారు, ఇంకా దూరం కూడా కాబోతూ ఉన్నారు. ఇవాళ సినిమానే చూశారు, రేపటి నుంచి ఇటువంటి బ్రోకర్లని ఊరి మీద అంబోతులు తిరుగుతూ ఉంటాయి మా ఊరు గ్రామాల్లో.
ఇటువంటి ఆమోదుల్ని మీడియాల ముందు లేకపోతే అక్కడిక్కడ వదిలినప్పుడు అతను పార్టీలోకి వచ్చినప్పటి నుంచి అతని మాట మాట తీరు ప్రజలని ప్రభుత్వాధికారులని గౌరవించగలిగే హోదాలో ఉన్నవాళ్ళని మాట్లాడినటువంటి తీరు గమనించండి.